తమిళనాడులో మాండిస్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించారు. బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత బాధితులకు నష్టపరిహారం అందిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. మాండౌస్ తుఫాను శనివారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా మారింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉత్తర వాయువ్య దిశలో, అలాగే చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున మామల్లపురంలో అంటే మహాబలిపురంలో తీరం దాటింది. దీని కారణంగా ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షపాతం అయితే నమోదైంది. పుదుచ్చేరి శ్రీహరికోటలో గంటకి 75 కిలోమీటర్ల దూరం వేగంతో తీరమైతే దాటింది. ఇక నిన్నటి నుండి కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు, శనివారం తెల్లవారుజామున వరకు ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షపాతం అయితే నమోదైంది. చెన్నైలోనే దాదాపు 115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మనం చూస్తున్నాము రోడ్ల పైన నీరంతా కూడా ఎలా చేరిందో. భారీ వర్షం కారణంగా రోడ్ల పైన నీరు నిలిచింది. అపార్ట్మెంట్స్లోకి కూడా నీరు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. భారీ గాలితో కూడినటువంటి వర్షపాతం నమోదైన కారణంగా చెట్లు కూడా చాలా ఏరియాస్లో నేలకూలాయి. చెట్ల కింద కార్స్ పార్క్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చెట్లన్నీ కూడా కార్స్ పైన పడడంతో పలు ప్రాంతాలలో కార్స్ కూడా ధ్వంసమైనటువంటి ఇన్సిడెంట్స్ కూడా నమోదయ్యాయి. ఈ రోడ్లపైన నీరంతా చేరడంతో ఇప్పటికే చెన్నై కార్పొరేషన్ తగు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాటర్ అంతా కూడా లాగ్ అయినటువంటి అంటే రోడ్లపైన ఉన్న నిలిచినటువంటి నీరునంతా కూడా మోటార్ల సహాయంతో క్లియర్ చేసేటువంటి పనిలో పడ్డారు చెన్నై కార్పొరేషన్. ఇక తీవ్ర ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి ఏరియాస్లో అంటే విల్లిపురంలో, రాణిపేటలో, కడలూరులో, చెన్నైలో, చెంగల్పట్టులో స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ అయితే ప్రకటించారు తమిళనాడు ప్రభుత్వం. సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది అని కూడా చెప్తున్నారు. పలు చోట్ల తేలికపాటు నుండి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక నిన్న రాత్రి కూడా పలు ప్రదేశాలలో పవర్ కట్ అయితే ఏర్పడింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు కూడా మొదలుపెట్టింది. పోలీస్ పర్సనల్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే హోమ్ గార్డ్స్లను కూడా కోస్టల్ ఏరియాస్ వద్ద, డెల్టా ఏరియాస్ వద్ద కూడా మోహరింప చేశారు. చెన్నై విమానాశ్రయం నుండి కూడా డొమెస్టిక్, అలాగే అంతర్జాతీయ ఫ్లైట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటికే చెన్నైలో ఈ రోడ్లపైన నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపైన నీరు చేరి ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఈ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు చెన్నై కార్పొరేషన్. ఇక రానున్న 24 గంటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం చెన్నై నుంచి వర్షాలపైన అప్డేట్స్. కెమెరా పర్సన్ సురేష్ తో సిరి, ఏవియన్ ఆంధ్రజ్యోతి, చెన్నై.